हेलो एव्रीवन वेलकम टू कृतिकास वंटलु वीडियो नेनु पुदीना राइस ईजीगा तक्कु टाइम लो एला तयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। पुदीना राइस मीरु चाला रकालुगा चेसुकोवच्चु। ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది। ఈ పుదీనా రైస్ లంచ్ లోకి డిన్నర్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది। అలాగే లంచ్ బాక్స్ కి అయితే ఇంకా బాగుంటుంది। కొంచెం పెరుగు చట్నీ చేసుకుంటే చాలు, సూపర్ గా ఉంటుంది కాంబినేషన్। హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ। సో వీడియోలోకి వెళ్లి చూసేద్దామా ఈ పుదీనా రైస్ ఎలా చేయాలో। పదండి, ముందుగా ఈ పుదీనా రైస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోని ఈ మిక్సీ జార్ లో పుదీనా వేసుకోవాలి। నేను పుదీనా 1 కప్పు వేసుకున్నాను। ఏ కప్ తో మీరు రైస్ తీసుకుంటారో ఆ కప్ తోనే 1 కప్ వేసుకోవాలి। నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, అందుకే 1 కప్ పుదీనా వేసుకుంటున్నాను। మీరు 1 కప్ రైస్ తీసుకుంటే సగం కప్ పుదీనా వేసుకోండి, అది లెక్క। ఇలా పుదీనా వేశాక కొత్తిమీర వేసుకోవాలి। కొత్తిమీర ఇక్కడ నేను 1 కట్ట వేసుకున్నాను, చిన్న కట్ట। ఇలా వేశాక ఒక రెండు పచ్చి మిరపకాయలు వేసుకోవాలి, రెండే వేసుకోండి। పుదీనా రైస్ చేసినప్పుడు ఇంకొంచెం మనం యాడ్ చేస్తాం, అందుకే రెండే వేసుకోండి। వేశాక వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి। ఇక్కడ చూడండి, మిక్సీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను, మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి, నేను పుదీనా రైస్ కుక్కర్ లో చేసి చూపిస్తున్నాను, మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు। ఇలా కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ బాగా హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। వేశాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు దాల్చిన చెక్కలు వేసుకోవాలి, 1 ఇంచివి। ఇలా వేశాక ఒక బిర్యానీ స్టిక్ వేసుకోవాలి, అలాగే ఒక 6 నుంచి 7 లవంగిలు వేసుకోవాలి। వేశాక యాలకులు ఒక 4 నుంచి 5 వేసుకోవాలి, అలాగే మసాలా పువ్వులు 2 వేసుకోవాలి। వేశాక జావిత్రి 1 వేసుకోవాలి, తర్వాత బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకోవాలి। ఇలా మసాలాలన్నీ వేశాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా రైస్ కి। ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి। వేశాక లో ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి। జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ లో వేసిన తర్వాత బాగా తుళ్ళుతాయి, అందుకే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి। వేశాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। మీకు ఉల్లిపాయలు ఇష్టం లేదు అనుకోండి, ఇక్కడ మీరు ఉల్లిపాయల్ని స్కిప్ చేసుకోవచ్చు। మీకు నేను చెప్పాను కదా, పుదీనా రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి। ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు। ఇలా వేశాక ఒక 3 పచ్చి మిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి। ఆల్రెడీ పేస్ట్ చేసినప్పుడు 2 వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 వేసుకోండి। మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చు। వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి। చేశాక కొంచెం జీడిపప్పు వేసుకోవాలి, జీడిపప్పు మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు। వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి। చేశాక ఒక పెద్ద టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। వేశాక 1 నిమిషం పాటు ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని। ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, ఉప్పు మీరు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు వేసుకోవచ్చు। ఇలా వేశాక బాగా కలుపుకోవాలి, ఉప్పు వేసిన వల్ల టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి, టమాటోస్ మెత్తగా కుక్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పుదీనా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి। వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి, పచ్చి వాసన పోయిన వరకు కుక్ చేసుకోవాలి। ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేశాక బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఇక్కడ మీరు బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు। బట్ బిర్యానీ మసాలా వేసిన వల్ల పుదీనా రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది। వేశాక ఇక్కడ చూడండి, ఆయిల్ సెపరేట్ అయ్యింది, ఇలా సెపరేట్ అవ్వాలి। ఇలా సెపరేట్ అవుతే ఈ పుదీనా అంతా చక్కగా ఫ్రై అయినట్టే। ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకోవాలి, నేను ఇక్కడ బాస్మతి రైస్ 1/2 గంట పాటు నీటిలో నానబెట్టుకున్నాను। నానబెట్టుకున్న తర్వాతనే బాస్మతి రైస్ వేసుకుంటున్నాను, 2 కప్పులు వేసుకున్నాను। బాస్మతి రైస్ ని కంపల్సరీ 1/2 గంట పాటు వాటర్ లో నానబెట్టుకోండి, అప్పుడే రైస్ విడివిడిగా కుక్ అవుతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇలా రైస్ అంతా వేశాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ పుదీనా పేస్ట్ అంతా ఈ రైస్ కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి, ఈ రైస్ అంతా గ్రీన్ కలర్ లో అవ్వాలి, అలా కలుపుకోవాలి। ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన వల్ల రైస్ విడివిడిగా అలాగే మసాలా కూడా ఈ రైస్ కి బాగా పడుతుంది। ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, వాటర్ ఇక్కడ నేను 2 కప్పుల నార వేసుకున్నాను, అంటే 1 కప్పు రైస్ కి కప్పు పావు వాటర్ వేసుకోవాలి। కప్పు నర వేసుకోకండి, కప్పు పావు వేసుకోండి,
అప్పుడే రైస్ విడివిడిగా చాలా బాగా కుక్ అవుతుంది. రైస్ ని మీరు నానబెట్టుకుంటేనే 2.5 కప్పులు వాటర్ వేసుకోండి. సపోజ్ మీరు నానబెట్టుకోలేదు అనుకోండి, 3 కప్పులు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసాక ఈ రైస్ అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోలేదు అనుకోండి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సరిపోలేదు అందుకే నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. చేశాక ఇలా వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. ఎక్కువ విజిల్స్ ఉంచుకోకండి, 2 విజిల్సే ఉంచుకోండి. ఎందుకంటే మనం తక్కువ వాటర్ వేసుకున్నాం కాబట్టి. ఎక్కువ విజిల్స్ ఉంచుకున్నారా పుదీనా రైస్ మాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 2 విజిల్సే ఉంచుకోండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా 2 విజిల్స్ అయ్యాక చల్లగైన తర్వాత నేను కుక్కర్ మీద మూత తీసుకుంటున్నాను. చూడండి రైస్ ఎంత విడివిడిగా కుక్ అయిందో, అలాగే ఎంత పొడవుగా ఉందో. ఇప్పుడు అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఈ పుదీనా అంతా రైస్ కి బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకోండి, ఫాస్ట్ గా కలుపుకోకండి. వేడిగా ఉంటుంది కాబట్టి రైస్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకండి. ఇలా మూత పెట్టుకోవాలి, విజిల్ పెట్టుకోకండి, జస్ట్ అలా మూత పెట్టుకోండి. పెట్టుకొని 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. ఆ స్టీమ్ వల్ల పుదీనా రైస్ ఇంకా బాగా కుక్ అవుతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది పుదీనా రైస్. చూసారా ఎంత ఈజీగా ఉందో. 10 నుంచి 15 నిమిషాల్లోనే మీరు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తాయి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.